మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. తొలి రోజు ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రి వర్డియర్ తో సమావేశమయ్యారు. ఇన్నోవేషన్, డిజిటలైజేషన్, ఓపెన్ డేటా వంటి అంశాలపై సహకరించుకునే అంశంపై చర్చించారు. తెలంగాణలో ఇన్నోవేషన్, అంకుర సంస్థల ప్రోత్సాహంపై అంబాసిడర్ హెన్రి వర్డియర్ కు వివరించారు. రేపు అంబిషన్ ఇండియాలో కీలకోపన్యాసం చేయనున్నారు మంత్రి కేటీఆర్. ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఫ్రాన్స్ కు వెళ్లింది. తెలంగాణకు భారీగా పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా కేటీఆర్ 4 రోజుల ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. తొలి రోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్ తో సమావేశమయ్యారు. ఇన్నోవేషన్, డిజిటైజేషన్, ఓపెన్ డేటా వంటి అంశాలపై ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో ఇన్నోవేషన్, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి, ఓపెన్ డేటా పాలసీ గురించి, రాష్ట్రంలో నిర్మాణమవుతున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మంత్రి కేటీఆర్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్ కు వివరించారు. అటు తెలంగాణలోని అంకుర సంస్థలకు ఫ్రాన్స్ లో, ఇటు ఫ్రాన్స్ లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార వాణిజ్య అవకాశాలు కల్పించడంపై చర్చించారు. ఈ నెల 29న అంబిషన్ ఇండియాలో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. కోవిడ్ అనంతరం భారత్ ఫ్రెంచ్ సంబంధాలు, అభివృద్ధి అనే అంశంపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకుంటారు. 2 దేశాలకు చెందిన 700 మందికి పైగా పారిశ్రామిక వాణిజ్యవేత్తలు, 400కు పైగా కంపెనీల అధిపతులు, ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశాన్ని కేటీఆర్ కీలకంగా భావించి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ పారిశ్రామిక విధానాలు, ఇతర అనుకూలతలను తెలియజేసి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తున్నారు. ఈ పర్యటనలో పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు. నవంబర్ 1వ తేదీ వరకు కేటీఆర్ ఫ్రాన్స్ లోనే ఉంటారు. ఆయన వెంట ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఫ్రాన్స్ కు వెళ్లిన రాష్ట్ర బృందంలో ఉన్నారు.